మిగతా సమస్యల గురించి పార్థ డెంటల్ డాక్టర్ కల్పనతో మనం మాట్లాడుతున్నాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నోటి దుర్వాసన అన్నది ఎవరికి వాళ్ళకి తెలుస్తుందా, పక్కన వాళ్ళకే తెలుస్తుందా? లేదండి, యాక్చువల్లీ వాళ్ళకి వాళ్ళు కూడా రియలైజ్ అవ్వచ్చు. ఎలా అంటే, మనకి ఎప్పుడైతే లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, మన సలేవ్ అంటే బొమ్మి అంటాం కదా, అది చిక్కగా అయిపోతుంది. పైన నాలుగు అంగడకు అంటుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే, మనం అన్ఈజీగా ఫీల్ అవుతాం. ఫ్రెష్ బ్రీత్ ఉంటే వేరు, బ్యాడ్ బ్రీత్ ఉంటే వేరు. మనం బ్రష్ చేసుకున్న 2-3 అవర్స్కే బ్యాడ్ బ్రీత్ డెవలప్ అవుతుందని చెప్తాం. చాలా మంది కూడా అన్కాన్షియస్గా వాళ్ళకి తెలియకుండానే చూయింగ్ గమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒక 3-4 అవర్స్ అయ్యేసరికి నోట్లో చూయింగ్ గమ్ వేసి తీస్తూ ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళకి తెలుసు, కానీ దాని ట్రీట్మెంట్ ఉంది అని తెలిసినా వెళ్ళరు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని చేయించుకుంటే బెటర్, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అది మేజర్ ప్రాబ్లం కాదు, వెరీ మైనర్ ప్రాబ్లం. అది కాకినాడ నుంచి ఆదినారాయణ గారు మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? కాల్ మీరే చేశారండి. నోరు దుర్వాసన వస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి? మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? ఏజ్ ఎంత మీది? వయసు ఎంత మీది? ఇప్పుడు నోరు దుర్వాసన అనే సమస్య ఎలా ఉంటదంటే సార్, నోరు సరిగా క్లీన్ చేసుకోవడం రాకపోయినా నోరు దుర్వాసన వస్తుంది. చిగురులలో ఇన్ఫెక్షన్ ఉన్నా నోరు దుర్వాసన వస్తుంది. నాలుక సరిగా క్లీన్ చేసుకోకపోయినా నోరు దుర్వాసన వస్తుంది. ఒకసారి క్లీనింగ్ చేయించుకోండి, పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదు. కాకినాడలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, రాజమండ్రిలో కూడా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి కలిస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, దాన్ని కాల్ చేశారనుకోండి, మీకు బ్రాంచ్ అడ్రస్ చెప్తారు. క్లీనింగ్ చేయించుకోండి, నోరు దుర్వాసన వెంటనే ఆగిపోతుంది. ఒంగోలు నుంచి పుష్పలత గారు మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ పుష్పలత గారు, చెప్పండి. మేడం, మా హస్బెండ్ కి నోట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది మేడం. ఓకే, అదే అది పోవాలంటే ఏం చేయాలి? ఎంత వయసు మీ హస్బెండ్ కి? ఏజ్ ఎంత ఉంటుంది మేడం? 26 ఇయర్స్. ఓకే, 26 ఇయర్స్ కి బ్యాడ్ బ్రీత్ వస్తుందంటే అమ్మ చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉంది. ఒకసారి పళ్ళతో పాటు చిగుర్లను కూడా క్లీన్ చేయించుకోండి. ఈ పాచి అనేది పళ్ళ పైన కాదు, చిగురు లోపల కూడా పేరుకుపోద్ది. చాలా మందికి తెలియదు ఆ విషయం. అది మనం బ్రష్ చేసినప్పుడు మనం బ్రష్ తో క్లీన్ చేయలేం కదా, డాక్టర్ గారు దాన్ని తీసేస్తారు ఈజీగా. చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వెంటనే నోటి దుర్వాసన ఆగిపోద్ది. ఒంగోలులో బ్రాంచ్ ఉందమ్మా పార్థ డెంటల్ది, ఒకసారి వెళ్ళి కలవండి, క్లీన్ చేస్తారు. జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే, అప్పటి నుంచి ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ స్మైల్ డిజైనింగ్ అన్నది ఏ వయసులో ఆప్ట్ చేయాలి? ఏ వయసు వారైనా ఆప్ట్ చేయొచ్చండి. యాక్చువల్లీ స్మైల్ డిజైనింగ్ ఏంటంటే, మన పళ్ళల్లో ఉండే లోపాలని మనం సరి చేసుకుని మనం ఉన్న అపియరెన్స్ కన్నా మరింత అందంగా అట్రాక్టివ్గా కనిపించడానికి చాలా మంది ఆప్ట్ చేసుకుంటుంటారు. స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి ముఖ్యంగా పేషెంట్కి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి, అంటే మేము ఇంకొంచెం బెటర్గా కనిపించాలని. లేదా పళ్ళల్లో ఏదైనా లోపం ఉండాలి. లోపం అంటే సపోజ్ మన పళ్ళు కలర్ మారిపోయి, బ్రౌన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ మారిపోయి, లేదా పుట్టుకతో ఉండే లోపాలు అంటే ఫ్లోరైడ్ ఏరియాలో ఉండేవాళ్ళు పసుపచ్చ పళ్ళు ఉంటాయి. సో వీళ్ళకి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని తెల్లగా మెరిపిస్తాం. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నేచురల్ గానే పళ్ళు తెల్లగా మెరుస్తాయి. ఇది స్మైల్ డిజైనింగ్ లో ఒక భాగం. కొంతమందికి యాక్సిడెంట్స్ లో పళ్ళు సగానికి విరిగిపోతాయి, మొత్తానికి ఊడిపోతాయి. వాటిని మళ్ళీ నార్మల్ గా సెట్ చేయొచ్చు మనం స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా, ఇంప్లాంట్ సహాయంతో గానీ లేదా ఆర్టిఫిషియల్లీ కానీ. అది చాలా నాచురల్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ టీత్, ఆ కృత్రిమ దంతాలతో మనం పెట్టిన పళ్ళు కానీ, కృత్రిమ దంతాలతో మనం ఏర్పాటు చేసిన స్మైల్ డిజైనింగ్ కానీ పేషెంట్ ఏమనుకుంటారంటే ఆర్టిఫిషియల్ కాబట్టి అది కొరకడానికి కానీ దేనికి పనికిరావు అనుకుంటారు, అది అబద్ధం. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మన నాచురల్ టీత్ మనకి ఎలా ఉపయోగపడతాయో ఆర్టిఫిషియల్ టీత్ కూడా అలాగే ఉపయోగపడతాయి. రెండోదేంటి, పళ్ళ మధ్యన సందులు ఉంటాయి చాలా మందికి, ఆ సందుల్ని క్లోజ్ చేయొచ్చు స్మైల్ డిజైనింగ్ ద్వారా. ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, పళ్ళు రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటాయి. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే మనం ఉన్నదానికన్నా మరింత అపేరెంట్ గా అందం కనిపిస్తుంది. స్మైల్ స్మైలే కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది రీచ్ చేసేది. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఏంటి, అన్ని పళ్ళు సరిగా ఉండి మధ్యలో ఉండి పెద్ద పళ్ళ మధ్యన సందు ఉంటుంది, ఆ సందును కూడా క్లోజ్ చేస్తారనే విషయం కూడా చాలా మంది తెలియదు. దాన్ని క్లోజ్ చేయించండి, కేవలం 5-10 నిమిషాలు, ఒక అరగంట వ్యవధిలో ఆ సందును క్లోజ్ చేసి మీ పళ్ళన్ని దగ్గర దగ్గరగా ఉన్నట్టు మనం చూపెట్టచ్చు, అంత చక్కగా ఉంటుంది. ఇంకొక కండిషన్ ఏముంటుంది స్మైల్ డిజైనింగ్ అంటే, పళ్ళలో లోపాలు, పళ్ళలోనే కాకుండా కొంతమందికి చిగుళ్ళు నల్లగా ఉంటాయి. ఆ నల్లగా ఉండే చిగుళ్ళు మనం మాట్లాడుకోవడానికి చాలా ఈజీగా ఉన్నా వాళ్ళు క్యారీ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని కూడా లేజర్స్తో లేత గులాబీ రంగులోకి మార్చి వాళ్ళ అపేరెన్స్ని మొత్తం మార్చచ్చు.
చేయొచ్చు. పళ్ళు, చిగుళ్ళు, తర్వాత ఎముక, దవడ ఎముకలు, ఈ పై దవడ కింద దవడ కూడా మన ఫేస్ సైజ్కి షేప్కి తగినట్టు ప్రొపోర్షన్లో ఉండాలి. అలా ఉంటేనే మనం బై డిఫాల్ట్ అందంగా ఉంటాం. కొంతమందికి బాగా ఎత్తుగా ఉంటుంది, కొంతమందికి అసలు పెరగదు. అలా కింది దవడ కూడా వీటిని కూడా సరిచేసి కరెక్ట్గా మన ఫేస్ సైజ్కి షేప్కి తగినట్టు పెట్టచ్చు. కొంతమందికి ఇలా పెరిగిపోద్ది, కొంతమందికి అసలు పెరగదు. సో ఈ లోపాలన్నింటినీ సరిచేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. మన చిరునవ్వుని, మన అపీరెన్స్ని మళ్ళీ మళ్ళీ రీడిజైన్ చేసుకోవచ్చు. ఇది కేవలం టీనేజ్ పిల్లలకో లేకపోతే 20లో 30లో ఉండే వాళ్ళకి కాదండి, 50 ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా ఇలాంటి మార్పులు, ఒక ఏజ్ ద్వారా వచ్చిన మార్పులను కూడా మార్చుకుని మనం చక్కగా అపేరెంట్గా ఎప్పుడు చిన్న వయసులో ఎలా ఉన్నామో అలా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అయితే పార్థరెంటర్లో ఒక ఫెసిలిటీ ఉంది. ఇది చేసుకునేటప్పుడు వీళ్ళకి ఒక భయం ఉంటుంది, ఉన్నది ఉన్నది తర్వాత ఎలా కనపడతామని. అయితే దీనికి మాక్ ప్రిపరేషన్ చేస్తారు కంప్యూటర్లో. మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోయినా ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎంత అందంగా కనపడతారు అన్నది చక్కగా డిజైన్ చేసి మీకు చూపెడతారు. ఒక డే, ఒక్కరోజు డాక్టర్ గారికి టైం ఇస్తే ఆ తర్వాత మీకు వచ్చే అపేరెన్స్ అవుట్కమ్ కనుక చాలా చక్కగా మీరు ఉన్నాము అని మీరు రియలైజ్ అయితే వెంటనే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ స్మైల్ డిజైనింగ్ గురించి ఎవరికి ఎలాంటి డౌట్స్ రెఫరెన్సెస్ ఏమైనా చూపిస్తారా? ఎస్, ఎస్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఒకటే ఉండదు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో పేషెంట్కి వాళ్ళ ఎకనామిక్ స్టేటస్, అంటే వాళ్ళ ఆర్థిక పరంగా ఉండే స్టేటస్ని బట్టి, వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, స్కిన్ బట్టి, దాన్ని బట్టి కూడా మనం మార్చుకోవచ్చు. వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఇప్పుడు పేషెంట్కే ఉంటుంది, డాక్టర్ గారు ఏం డిసైడ్ చేయరు. అన్నీ చెప్తారంటే ఇవి ఉన్నాయమ్మా మీరు ఏది చేసుకుంటారు అని, పేషెంట్కి ఏది నచ్చితే దాన్ని ఆప్ చేసుకుంటారు. ఎస్ సార్, ఇంకొంచెం మాట్లాడదాం. కాల్ తీసుకుని గుంటూరు నుంచి ఈశ్వరాచారి గారు మాట్లాడండి. హలో, హలో, హలో. సార్, మాకు ఫోర్ వీక్ చేసినప్పుడు స్మెల్ వస్తుందమ్మా. ఎప్పుడు వస్తుందండి? ఫోర్ వీక్ చేసినప్పుడు స్మెల్ వస్తుంది. వాడు ఏం చేసి, ఏం చేసినప్పుడు అండి? సార్, ఏం చేసినప్పుడు స్మెల్ వస్తుంది సార్ మీకు? ఓకే, ఓవర్ ఈటింగ్ అంటే ఏంటి? మనం తినేది బాడీ హీట్ అయినప్పుడు. ఓవర్ హీట్ అయినప్పుడు. ఫైన్ సార్, డాక్టర్ల మేము అసలు ఓవర్ హీట్ అనేది నమ్మం సార్ మేము. దాని అంటే అలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా మేము ఎంకరేజ్ చేయం. ఓవర్ హీట్ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మన ఫుడ్లో ఏమైనా మార్పులు జరిగినప్పుడు, క్లైమేట్లో మార్పులు జరిగినప్పుడు నోరు స్మెల్ వస్తుంది అని అనుకుంటున్నారు. అది డెఫినెట్గా కాదు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటేనే స్మెల్ వస్తుంది. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటేనే చిగుర్లలోంచి నెత్తురు వస్తుంది. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటేనే చిగుర్లలో చీమ్ పడుతుంది. పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటేనే పళ్ళల్లో రంధ్రాలు పడతాయి. వీటిలన్నిటికీ టైంకి వెళ్ళి ట్రీట్ చేసుకుంటే ఏ సమస్య ఎక్కడికక్కడ ఆగిపోతుంది. మనం తినే ఆహారానికి దీనికి ఏం సంబంధం లేదండి. కొత్త ఇన్ఫెక్షన్, జ్వరం ఎందుకు వస్తుంది? ఓవర్ హీట్ చేయడం వల్ల వస్తుందా? రాదు కదా. మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మనకు జ్వరం వస్తుంది. అలాగే నోట్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే నోరు దుర్వాసన రావడం కానీ, పళ్ళ సందులో వచ్చేయడం కానీ, పళ్ళల్లో రంధ్రాలు పడిపోవడం కానీ, పళ్ళు కదిలిపోవడం కానీ జరుగుతుంది. ఇన్ఫెక్షన్ గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఏంటని తెలుసుకుని దానికి సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. మనకు ఫర్దర్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు కూడా అదే జరుగుతుంది. పళ్ళల్లో కానీ చిగుర్లలో కానీ కొంచెం ఇన్ఫెక్షన్ చేరిపోయి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకోండి. పెద్ద ట్రీట్మెంట్ ఏ ఉండదు. చిగుర్లలో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందంటే లేజర్ వాడుతున్నాం సార్. చాలా సింపుల్. ఇది వరకు అంటే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చాక చాలా ఈజీగా చిగురులో ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాము. గుంటూరులో బ్రాంచ్ ఉంది, కొత్తపేటలో బ్రాంచ్ ఉంది, అలాగే లక్ష్మీపురంలో బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్ళి కలవండి. కలిస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. మీకుండే సమస్య వేడి చేయడం వల్ల కాదు, నోట్లో ఏదో ఇబ్బంది వల్ల వస్తుంది అని చెప్తారు. ఎలా తెలుస్తుంది మీకు? ఎక్స్రే కూడా తీసి చూపెడతారు. పెద్ద ఎక్స్రే ఉంటుంది. పళ్ళు, చిగుర్లు, లోపలుండే ఎముక అవన్నీ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు. అది చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎక్స్రే కూడా ఉచితంగానే తీస్తారు. మీరు వెళ్ళండి సార్. సో నోటి సమస్య ఏదైనా సరే పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. థ్యాంక్స్ అ లాట్.